రష్యా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. రష్యాలోని కజాన్లో నేటి నుంచి 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎల్లుండి వరకు కొనసాగనున్న బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో 5వ నేషనల్ వాటర్ అవార్డుల కార్యక్రమం విజేతలకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సాయంత్రం కేరళ వెళ్లనున్న సీఎం రేవంత్. రేపు వయనాడులో ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వయనాడ్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న ప్రియాంక. దక్షిణ కొరియాలోని సియోల్లో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రులు అధికారుల బృందం నేడు హాన్ రివర్ పునరుజ్జీవంపై అధ్యయనం రివర్ బోర్డ్ డిప్యూటీ మేయర్ జో యంగ్ టీతో భేటీ. హాన్ నది పునరుజ్జీవం తర్వాత సియోల్ రూపురేఖలు మారాయన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మూసీ నదిని కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేస్తామని వెల్లడి. నేడు కొమరం భీం జయంతి. అడవి తల్లి ముద్దుబిడ్డ కొమరం భీంకు ఘన నివాళి అర్పించిన సీఎం పలువురు మంత్రులు. ధరణి పోర్టల్ నిర్వహణను ఎన్ఐసీకి అప్పగించిన ప్రభుత్వం. మూడేళ్ల నిర్వహణకు ఎన్ఐసీతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వులు జారీ. జీవో 29 వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలు వ్యక్తిగత దాడులు చేసిన వారిపై పోరాటం చేస్తానని హెచ్చరిక. కాళేశ్వరం వ్యవహారంలో రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్. ఇంజనీర్లు విశ్రాంత ఇంజనీర్లు ఉన్నతాధికారులను విచారించనున్న జస్టిస్ పీసీ. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాల్ ఉపాధి కల్పనేనని వెల్లడి. అమరావతిలో ప్రారంభమైన డ్రోన్ సమ్మిట్. డ్రోన్ రంగంలో ఏపీని ప్రథమ స్థానంలో ఉంచడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. ఢిల్లీలో 295 పాయింట్లకు చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. కాలుష్య నివారణ చర్యలు చేపడుతున్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు. వారంలోనే 100కు పైగా బెదిరింపు కాల్స్. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపిన విమానయాన సంస్థ. జమ్మూకాశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్. కొత్తగా ఏర్పాటైన ఉగ్రమూకను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాల్లో భద్రతా బలగాలు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు 2వ దశ నోటిఫికేషన్ విడుదల. 38 నియోజకవర్గాలకు నవంబర్ 20 పోలింగ్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20 ఒకే దశలో పోలింగ్. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులోకి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రయాణించనున్న ప్రత్యేక ట్రైన్. తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. క్రికెటర్ చతేశ్వర్ పూజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరుదైన ఘనత. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 9వ డబుల్ సెంచరీ నమోదు.